హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో మునగాకు ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మునగాకును మన డైట్లో చేర్చుకోవడం వలన చాలా మంచిది దీనికోసం ముందుగా మునగాకును తీసుకుని ఇలా నైట్ టైమే మునగాకును పేపర్లో పెట్టుకోవాలి పేపర్లో కానీ క్లాత్లో కానీ పట్టలో కానీ అయినా చుట్టు పెట్టుకోవచ్చు నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా విదిలించేస్తే మనకి ఈజీగా మునగాకు విడిగా వచ్చేస్తుంది ఎక్కడైనా ఒకవేళ రాకపోతే ఇలా చేత్తో అంటే ఈజీగా ఉడొచ్చేస్తుంది ఆకంతటిని కూడా ఇలా ఈ నీళ్ళు లేకుండా శుభ్రంగా ఒలిచి తీసుకోండి ఇలా వలిచిన తర్వాత వాటర్లో వేసి శుభ్రంగా కడిగి తీసుకోండి ఈ మునగాకులో కాల్షియం ప్రోటీన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల బాడీలో ఉన్న సెల్స్ని ప్రొటెక్ట్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ మునగాకులో విటమిన్ సి పొటాషియం విటమిన్ ఇ చాలా ఎక్కువగా ఉంటాయి దీన్ని తినడం వల్ల కంటి సమస్యలకు కూడా చాలా యూజ్ అవుతుంది ఈ మునగాకు ఫ్యాట్ తగ్గడానికి కూడా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఒక దబర్లోకి అరకప్పు కందిపప్పును తీసుకోండి ఈ కందిపప్పును ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ వేసి స్టవ్ పై పెట్టి ఉడికించుకోండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోండి ఇవి ఉడికేలోపు మరొక పొయ్యి మీద మరొక దబర్లో గ్లాస్ వాటర్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న మునగాకును వేసి ఉడికించుకుందాం ఈ మునగాకు తినడం వల్ల పీపీ షుగర్ వాళ్ళకు కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ మునగాకులోకి సరిపడా సాల్ట్ని వేసుకుని ఉడికించుకోండి చూడండి ఈ మునగాకులోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి ఈ లోపు మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కందిపప్పు కూడా ఉడిగిపోయింది చూడండి మునగాకులోని వాటర్ అంతా ఇలా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు ఫ్రై చేయడం కోసం స్టవ్పై కడాయి పెట్టి అందులోకి ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులను వేసుకోండి అలాగే ఒక ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి చుంచి వేసుకోండి పది పన్నెండు వెల్లుల్ని ఇలా మధ్యలోకి నొక్కి వేసుకోండి ఇలా వెల్లుల్ని ఎక్కువగా వేసుకోవడం వల్ల ఫ్రై టేస్ట్ బాగుంటుంది అలాగే కరివేపాకును కూడా వేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినా ఒక ఉల్లిపాయను వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకోండి ఆల్రెడీ మనం ఇందాక మునగాకు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ను వేసుకొని ఉన్నాము చూసుకొని వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ మెత్తబడే వరకు వేయించుకుందాం మరీ ఎక్కువగా వేయించుకొని అవసరం లేదు చూడండి ఉల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న మునగాకును వేసుకుందాం ఇప్పుడు ఈ మునగాకును ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోండి తర్వాత ఉడికించుకున్న కందిపప్పును కూడా వేసుకోండి ఇదంతా ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టి లో ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాలు మగ్గించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేకపోతే అడుగు పట్టేస్తుంది చూడేళ్ళ నాలుగైదు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ కారము వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి అంతేనండి మనకి మున్గా కందిపప్పు ఫ్రై రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్